ఎందుకొచ్చారా? త్వరలో పెళ్లి చేసుకోబోతున్న దొరబాబు చనిపోతాడని చెప్పొచ్చారు. నిజం కాబట్టి ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏ నాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణ జన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకొని ప్రాణప్రతిష్ఠ గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. हर हर महादेव. अम्मा इंदुके बाधपड़ता नीन चचिपोता चरित्र गोपवा सहाय चेसे अवकाश चला कोद्दि मंदिकि वस्तुंदि కని చరిత్ర పురుషుడికి సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే. ఒరే అక్కిరాజు ఇది తీసుకోరా. దేనికి? వీడు నా కొద్దురా, ఈ దొరబాబు నా కొద్దురా, నాకు ఆ పాత దొరబాబే కావాలరా, अवसर नु मोसम आधार बाबे कावल. मन कुर्चेदाको आ दुराबाब गाड़ विग्रह प्रतिष्ठापिस्टी अला सस्ताड़ी ओ साधु आईना नाला मंच मशीन बाधपड़ते देवड़ ऊरकटाड़ा अंदे दीकड़ा శత్రుదత్తనాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి. మరి గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు, కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడైన రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేరు. సంపు లేకపోతే సావు.
ప్రపంచం పోతున్నది. కార్యోన్ముఖుడివి కమ్ము.